కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో మరుగుదొడ్లకు తాళాలు వేయటంతో కాన్పు కోసం వచ్చిన గర్భిణీలు కాన్పు అయిన బాలింతలు కష్టాలు అయితే వర్ణనాతీతం. సుమారు 10 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని మరుగుదొడ్లకు వైద్య సిబ్బంది తాళాలు వేయటంతో మరుగుదొడ్లకు వెళ్లలేక గర్భిణులు బాలింతలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే విషయాన్ని అర్లబండ ఎంపీటీసీ సభ్యురాలు తాయమ్మ కోసిగి మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో మరుగుదొడ్లకు తాళాలు వేయటం ఏమిటని అధికారులను ఆమె ప్రశ్నించింది. ఆమె ప్రశ్నలకు అధికారులు నాయకులు మౌనంగా ఉండిపోయారు. సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిన డాక్టర్ హాజరు కాకపోవడంతో డాక్టర్కు తెలియజేస్తామని ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఎంపీపీ ఈరన్నరావు తెలిపారు. కాన్పులతో కోసిగి ప్రభుత్వ ఆసుపత్రి నెంబర్ 1 అని చెప్పే వైద్యాధికారులు ఆసుపత్రికి కాన్పు కోసం వచ్చే గర్భిణీలకు బాలింతలకు మరుగుదొడ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని గర్భిణీలు బాలింతలు బంధువులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం త్రాగటానికి మంచినీళ్లు కూడా ఆసుపత్రిలో కన్నుమరుగయ్యాయని అంటేనే వైద్య సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తేట తెల్లమవుతోందని వారన్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన నాయకులు ఇవేమీ పట్టించిన పట్టనట్లు వారి వారి పనుల్లో బిజీగా ఉండిపోయారని ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంపై డాక్టర్ మనోజ్ కుమార్ ను వివరణ కోరగా 10 రోజుల క్రితమే డిఎంహెచ్ఓకు మరుగుదొడ్ల విషయమే ఫిర్యాదు చేశాం. మరుగుదొడ్లు బ్లాక్ అవ్వటం వల్ల గదులకు తాళాలు వేయటం జరిగిందని గర్భిణీలు బాలింతలు మరుగుదొడ్ల విషయంపై ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవేనని వారన్నారు. బాత్రూమ్ తెరుస్తున్నారా లేదమ్మా తాళాలు వేసినారా? లాకేషన్ అడిగిరా సార్ మేడం వాళ్ళు మరి ఒక కాన్పుకి కాన్పుకి వచ్చిన వాళ్ళు బాత్రూమ్ హాస్పిటల్ చెప్తున్నావమ్మా మెడికల్ చిన్న మెడికల్ నుంచి ఎవరన్నా నంబర్ రాసుకో డాక్టర్తో డైరెక్ట్గా మాట్లాడిస్తానమ్మా డాక్టర్తో. నిన్న పోయమ్మా ఇప్పుడు మనుషులు లేదు బాత్రూమ్ అమ్మా మీరు చెప్పావు కదా నేను ఇప్పుడు ఆ విషయాన్ని డాక్టర్తో మాట్లాడి డాక్టర్ని అక్కడ ఉన్న స్టాఫ్ సరిగ్గా సక్రమంగా వర్క్ చేయడం లేదు, వచ్చిన వాళ్ళు మిస్బిహేవియర్ చేస్తున్నారు, ప్లస్ వాళ్ళకి వసతులు కల్పించడం లేదు, జనరల్ బాడీ మీటింగ్లో ఇష్యూ వచ్చింది, దీనికి ఏంటి ఆన్సర్ అని అడుగుతాను, మీతో మాట్లాడిస్తాను.